నీతిని క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధానం ప్రాణం మోచుచున్నాడు, రణాక్షను నీకు నీటంగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కృత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తి పరచుచున్నాడు. బాధింపుడు వారందరికీ ఆయన తీర్చును. So King David worshiped the Lord with all his heart, with all his soul, with all his strength. Rajaina Davidu devunini taneka anta pranamantato taneka manasato tana hrudayantharangam nundi taneka aatmato devunini tana vyaktitvamto poorthiga devunini aaradhistu stutistunnadu. How clearly he says, all that is within me, bless his holy name. Na antarangamunanna samastama aina parishuddha naamamuno sannatinchumo ani antunnadu. So we must be careful not to worship God partially. Kabatti manamu jagrataga undala sagam bhagamuto devunini aaradhinchavaddu. We must worship him with our whole being, especially the inward being. Manaka poorthi vyaktitvamuto pratyekanga mana antarangamunanna samasthamuto mana prabhuni aaradhinchali. Spirit, soul and body. Mana pranamo atma shariramuto prabhuni aaradhinchali. The spirit must take the first place. Atma ప్రథమ స్థానం వహించాలి. అండ్ బీ ఇన్స్పైర్డ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆల్సో. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి నడిపించబడుతూ ఉండాలి ఆరాధన చేటప్పుడు. ద సోల్ మస్ట్ ఫాలో ద స్పిరిట్. ద సోల్ ప్రాణము ఆత్మ వెంబడించాలి. మన ప్రాణము ఆత్మను వెంబడించాలి. Soul also should not overtake the spirit. మన యొక్క ప్రాణము పరిశుద్ధాత్మను అధిగమించి వెళ్ళకూడదు. Our body should be behind, last. మన యొక్క శరీరము మూడవ స్థానంలో ఉండాలి, చివర ఉండాలి. Sometimes our body is leading. కొన్నిసార్లు ఆరాధనలో మన శరీరం ముందుకు పరిగెత్తుతూ ఉంటుంది. Soul is somewhere else. ఆ ప్రాణం ఇంకెక్కడో ఉంటుంది. Spirit is not at all active. ఆత్మ అసలు మాత్రం ఆరాధనలో చురుకుగా ఉండదు. So we should not miss the order of worship. కాబట్టి ఆరాధన క్రమమును మన యొక్క వ్యక్తిత్వంలో ఆ క్రమమును మనం గైకొనాలి. God seeks those who worship him in spirit and in truth. John 4:23. యోహాను సువార్త 4:23లో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే ఆత్మలో సత్యముతో ఆరాధించు వారిని ఆయన వెతుకుతున్నాడు. సో లెట్ us maintain. కాబట్టి ఈ సత్యాన్ని, ఈ క్రమమును మనం గైకొని పాటించాలి. King David also says his holy name. His name is holy. That's why he is worshipping the Lord. Rajan Davidu aaradhana chestunnadante devuni naamamu parishuddhamaina naamamu kabatti aa parishuddhamaina naamamunu taginattuga aaradhinchadu. He cannot or he will not tolerate sin, అపవిత్రత, పాపము, కళంకమును దేవుడు అంగీకరించాడు, సహించాడు. హిజ్ ఐస్ ఆర్ సో హోలీ దట్ ఇట్ కెనాట్ బిహోల్డ్ ఈవెన్ ఇనిక్విటీ. ఆయన నేత్రములు, ఆయన కన్నులు ఎంత పరిశుద్ధమైనవంటే ఆయన కళంకమును లేకపోతే అపరాధమును, దోషమును ఆయన దృష్టించలేడు, చూడలేడు. హబక్కూక్ హబక్కూక్ గ్రంథము
13. Thou art of purer eyes than to behold evil. హబక్కూ గ్రంథము ఇలాంటి బైబిల్లో 771 ఒప్పుట చూడండి, 771 అక్కడ మనకు కనిపిస్తుంది గ్రంథం. 13వ వచనం, 1 మొదటి అధ్యాయము 13వ వచనం, నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. Sometimes we may not do any evil thing, but they will look at it. మనం కొన్నిసార్లు కీడు దుష్టత్వాన్ని చేయకపోవచ్చు, కానీ దుష్టత్వం జరుగుతూ ఉంటే చూస్తుండొచ్చు. We tolerate, sometimes we appreciate. దుష్టత్వాన్ని మనం కొన్నిసార్లు సహిస్తూ ఉంటాం, కొన్నిసార్లు బాగా చేసినాం, మంచి చేసినాం అని అట్లా మనము మెచ్చుకుంటూ ఉంటాం. God is so holy. కానీ దేవుడు, బైబిల్ దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. He judges, condemns and punishes sin. పాపమునకు ఆయన తీర్పు విధిస్తాడు, పాపమునకు శిక్ష విధిస్తాడు, పాపమును ఆయన అసహించుకుంటాడు. He is impartial. ఆయన పక్షపాతము లేని దేవుడు. He is not respecter of any person. ఆయన ముఖములను, మనిషిని ముఖమును, లేకపోతే మనిషిని యొక్క స్థాయిని, అంతస్తును లెక్కించడు. He doesn't take any bribe. ఆయన లంచము పుచ్చుకున్న దేవుడు కాదు. His nature is holy. ఆయన స్వభావమే పరిశుద్ధమైన స్వభావం. He cannot do anything against his nature. తన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయలేరడ. Such a God we are going to worship. కాబట్టి అంత పరిశుద్ధమైన, ఉన్నతమైన దేవుని మనం ఆరాధించినైన. Let us also have such nature. కాబట్టి మనం కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఆత్మలో ప్రభువును ఆరాధించాలి. Be holy. అది మన యొక్క పేరు. Christian's name is a nickname. క్రైస్తవుడు అనే పేరు అది ఎగతాళికి పెట్టిన పేరు. అది నాట్ గాడ్ గివెన్ నేమ్. అది దేవుడు ఇచ్చిన పేరు కాదు. సో లెట్ అస్ బిగిన్ బై కాలింగ్ ఈచ్ అదర్ అస్ హోలీ పీపుల్. కాబట్టి దేవుని యొక్క ప్రజలను పరిశుద్ధులు అని సంబోధించుట, అలా సంబోధిస్తూ ఆరంభించాలి. సో దట్ ఈస్ హోలీనెస్ ఈస్ వెరీ ఇన్సెపరబుల్ విత్ గాడ్. కాబట్టి దేవుడు, తర్వాత ఆయన పరిశుద్ధతను మనం ఎప్పుడు వేరు చేయలేము. When Jesus came into this world, he left all his glory, authority and his riches, his form, godly form even, but he could not leave his holiness. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, పరలోకంలో ఆయన దేవుడిగా ఉన్నప్పుడు, ఆయన తన సింహాసనమును, దూతలను, ఆరాధనను, తర్వాత తన యొక్క సమస్తమును అంతా విడిచిపెట్టేశాడు, కానీ పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత అట్లే ఆయనలో ఉంది. హి కెనాట్, ఎందుకంటే అది అసంభవం. వాట్ వీ డూ, మనం ఏం చేస్తాం? ఫస్ట్ పరిశుద్ధతనే వదిలేస్తాం. మొదలు మనం చేసేది ఏంటంటే ఆ పరిశుద్ధత ప్రకటిస్తాం. డబ్బును కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం, మర్యాద కాపాడుకుంటాం, మర్యాద గౌరవాన్ని కాపాడుకుంటాం. గాడ్ ఈస్ హోలీ. కానీ దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. దట్స్ వై కింగ్ డేవిడ్ ఈస్ వర్షిపింగ్ ద లార్డ్. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి రాజైన దావీదు సాగిలపడి ఆరాధిస్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ ఎల్లో ఆడి ఆల్ క్యాపిటల్, ది ఒరిజినల్ వర్డ్ షుడ్ బి జెహోవా.
ఇంగ్లీష్ లో తెలుగులో యెహోవా అని వచ్చి ఇంగ్లీష్ లో ఎల్వార్డ్ అని పెద్ద అక్షరాల్లో ఉంది అంటే యెహోవా అని అర్థం తెలుగులో చక్కగా ఉంది. The Jews dare not even tell or write that name without respect and reverence. యూదులు they fear to tell that name Jehovah. యూదులు అంటే ఆ యొక్క పరిసయ్యులు లేక శాస్త్రులు ఎవరైతే ఆ యొక్క శాస్త్రులు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాస్తారో వాడు రాసేప్పుడు కూడా ఆ పరిశుద్ధ నామాన్ని ఒట్టుట్టిగా ఉచ్చరించరు. దాన్ని వ్రాయేటప్పుడు రాసేటప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా స్నానం చేసుకుని కళ్ళను శుభ్రపరిచి పెన్ను కూడా కడిగి శుభ్రపరిచిన తర్వాతనే ఆ పరిశుద్ధ నామమును వాళ్ళు రాస్తారు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధ నామమును ఒట్టుట్టిగానే అలవాటు వాడుకున్నారు వాళ్ళు. యెహోవా ద నేమ్ ఆఫ్ గాడ్ మీన్స్ ద వన్ హూ రివీల్స్ హింసెల్ఫ్. యెహోవా అనే ఆ పరిశుద్ధ నామం అంటే ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే తన్ను తానే బయలుపరుచుకునే దేవుడు. అవర్ వండర్ఫుల్ గాడ్ డిలైట్స్ టు రివీల్ హింసెల్ఫ్ టు అస్. కాబట్టి అద్భుతమైన సృష్టికర్తైన మన దేవుడు ఆయన దేని ఎంత ఆనందిస్తాడంటే తన్ను తానే మనకు బయలుపరుచుకునే వాని ఎందు దాని ఎందు ఆయన ఆనందిస్తాడు. హీ రివీల్స్ through the creation we can see with our physical eyes. srushti dwara manam bhautika srushti chustunte aa srushti dwara devudu tanu taanu bayala panchukuntu untadu. How wise and able and almighty God is, we can see the creation and know. mana devudu srushtikartaya devudu enta gnaniya devudu ఎంత తెలివిగల దేవుడు ఎంత బలమైన ఎంత సామర్థ్యమైన దేవుడు సృష్టిని గమనించడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీవన్ మైన్యూట్లీ అబ్జర్వ్ ద వెరీ క్రియేషన్ అరౌండ్ అస్ ఈవెన్ అవర్ సెల్వ్స్ ఆల్సో యూ కెనాట్ డినై గాడ్స్ పవర్ విజ్డమ్ అండ్ కేర్ లవ్ అండ్ ప్రొవిజన్. ఎవరైనా ఈ సృష్టిని సున్నితంగా క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా గమనిస్తే ఆ సున్నితంగా సృష్టి దాన్ని మనం పరీక్షిస్తే క్షుణ్ణంగా పరీక్షిస్తే దేవుని యొక్క అనంతమైన జ్ఞానము దేవుని యొక్క ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని మనము ప్రశంసించలేకుండా ఊరుకోలేము. రోమన్స్ 1:20 రోమా 1:20 రోమన్స్ 1:20 రోమా మొదటి రోమపత్రిక 1:20 వచ్చినటువంటి చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. We cannot make even an ant, living ant. Manamu oka jeevan kuda srushtinchaledu. We can make aeroplanes, we can make rocket also. Aeroplane cheyochu lekapothe rocket cheyochu kshipanlu cheyochu. We cannot make a living ant. Kani bratiki unna oka chinna jeevini chinna పురుగును లేకపోతే ఒక చీమను మనంత మనము మన స్వంత శక్తితో చేయలేము. వి కెనాట్ కౌంట్ ద స్టార్స్ ఆ యొక్క నక్షత్రములను మనం లెక్కించలేము. వి కెనాట్ మెజర్ ద స్కై తర్వాత అంతరిక్షాన్ని మనం కొలవేయలేము. వి కెనాట్ అండర్స్టాండ్ అవర్ ఓన్ ఫార్మేషన్ ఇన్ ద మదర్స్ వూమ్ మన యొక్క స్వంత ఉనికి తల్లి గర్భంలో మనం ఏ విధంగా నిర్మించబడుతున్నామో అది ఎప్పుడు కూడా అంతుపట్టదు మనిషికి. డాక్టర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఈచ్ ఆర్గన్. వన్ డాక్టర్ ఇస్ దర్ ఐ డాక్టర్ ఇయర్ డాక్టర్ ఒక్కొక్క మన లోపల ఉన్న ఒక్కొక్క అవయానికి
అన్న ఒక్క డాక్టర్ సరిపడు కాబట్టి కన్ను ఒక డాక్టర్, చెవికి ఒక డాక్టర్, గొంతుకు ఒక డాక్టర్, క్యాన్సర్కి ఒక డాక్టర్, బీపీకి ఒక డాక్టర్, ఈ విధంగా ప్రతి దానికి ఒక్కొక్క డాక్టర్లు, ఒక్క మనుషుడు ఒక పూర్తి వ్యక్తిత్వాన్ని, ఒక డాక్టర్ అందరికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వలేడు, చికిత్స ఇవ్వలేడు. యూ కెనాట్ అండర్స్టాండ్ ఆ పూర్తిగా ఒక్క డాక్టర్ పూర్తి ఆ వ్యక్తి మనిషిని యొక్క శరీరంలో లోపలున్న పద్ధతిని అర్థం చేసుకోలేడు. సో గాడ్ ఇస్ గ్రేట్. కాబట్టి మన దేవుడు ఎంత అనంతమైన జ్ఞానం కలవాడు. అబౌవ్ ఆల్ గాడ్ రివీల్డ్ హింసెల్ఫ్ త్రూ హిస్ సన్. యెహోవా మన దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తను తాను బయలుపరచుకొని ఉన్నాడు. విత్ ఆల్ హిస్ గ్రేస్ అండ్ ట్రూత్ తన యొక్క మహాకృపతో సత్యముతో ఆయన భూమి మీదకి దిగొచ్చాడు బయలుపరచుకోవడానికి. ద లాస్ట్ డేస్ హి హస్ స్పోకెన్ టు అస్ త్రూ హిస్ సన్. అంత్య దినాల్లో అంటే యుగాంతంలో ఆ యెహోవానే దేవుడు తన ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు. సో వి మస్ట్ బి సో గ్రేట్ఫుల్. కాబట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. విత్ ఆల్ అవర్ హార్ట్ వి మస్ట్ వర్షిప్. మన పూర్ణ హృదయంతో మనం ప్రభువును సాగిలపడి ఆరాధించాలి. సామ్ 103 103వ కీర్తన వర్స్ 3 హు ఫర్గివెత్ ఆల్ థైన్ ఇనిక్విటీస్ నీ దోషములన్నిటినీ క్షమించువాడు. సో టు క్రియేట్ ద బాక్సింగ్ యూస్ టు సే టు క్రియేట్ ఎవ్రీథింగ్ హీ కుడ్ జస్ట్ స్పీక్ ఎ వర్డ్ అండ్ ఇట్ కేమ్ టు పాస్. దేవుదాస్ బాక్సింగ్ గారు ఇప్పుడు చెప్పేవారు దేవుడు దేన్నైనా సృష్టించాలంటే ఆయన కేవలము అది కలుగుగాక అనగానే అవన్నీ కలిగాయి, అవన్నీ ఆయన నోటి ఊపిరి చేత అన్ని నోటి మాట చేత అన్ని సృష్టించేశాడు. బట్ టు ఫర్గివ్ అవర్ సిన్ హీ హ్యాడ్ టు హంబుల్, హీ హ్యాడ్ టు ఎంప్టీ హిమ్సెల్ఫ్, కమ్ డౌన్, బికమ్ మ్యాన్, డై, షెడ్ హిస్ బ్లడ్, గివ్ హిమ్సెల్ఫ్. కానీ సో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈస్ మోర్ ప్రెషియస్ than the whole world, whole creation. కానీ మన దోషములను క్షమించడానికి, మన పాపములను క్షమించడానికి ఆ పరిశుద్ధమైన దేవుడు, అంత సర్వశక్తిగల దేవుడు ఆయన తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. మనుషుడిగా ఆయన ఆ పశువుల పాకలో, ఆ యొక్క కన్యక గర్భంలో మనుషుడిగా జన్మించవలసి వచ్చింది. దీనుడుగా, రిక్తుడుగా ఆయన బలహీనుడుగా కావాల్సి వచ్చింది. ఆ విధంగా సిలువ మీద మన కొరకై బలి కావాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది, మన కొరకై రక్తం చిందించి తన ప్రాణమును అర్పించుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన చేసిన సృష్టి కంటే పాపికి క్షమాపణ అది మహా గొప్పది. దోషములు క్షమించబడట అది మహా గొప్ప విషయం. సో యు మస్ట్ గివ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కాబట్టి సాల్వేషన్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈవెన్ ద హోల్ వరల్డ్ ఆల్సో సంబడి గివ్స్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఇఫ్ దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కాబట్టి పాపముల క్షమాపణ దేవుడు మనకిచ్చిన, ఆ దోషముల క్షమాపణ, తర్వాత దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే సృష్టి అంతా ఒకవైపు ఉంచి మన రక్షణ ఒకవైపు ఉంచితే మన రక్షణ మహా గొప్పది. అంత గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు, ఉచితంగా ఇచ్చాడు. హి ఫర్గేవ్ ఆల్ అవర్ ట్రాన్స్గ్రెషన్ మన యొక్క అపరాధములన్నింటినీ క్షమించేశాడు. హి క్యాన్సల్ ఆల్ ద హ్యాండ్ రైటింగ్ అగేన్స్ట్ us మనకు విరోధంగా వ్రాసి ఉన్న ఆ పత్రమును ఆయన పూర్తిగా కొట్టివేశాడు, తుడిచివేశాడు. ద సేమ్ సాంగ్ వి రీడ్, హి రిమూవ్డ్ అవర్ సిన్స్ అస్ ఫార్ అస్ ద ఈస్ట్ ఫ్రమ్ ద వెస్ట్. ఇదే కీర్తన మనం చదువుతాము, తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపములను ఆయన అంత దూరపరిచేశాడు. ఫస్ట్ వన్ 12వ వచనం 103వ కీర్తన. అండ్ ఆల్సో హి అతిక్రములకు పరిహారం పొందడం, పాపమునకు ప్రాయశ్చిత్తం. సిన్ మీన్స్ బిలో ద స్టాండర్డ్, వీఆర్ బిలో ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. పాపం అంటే మనము దేవునికి ఎంతో క్రింద పడిపోయి ఉన్న వారు మనం పాపులం.
Nobody is righteous before God. దేవుని దృష్టిలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. Nobody is perfect. ఎవ్వరు పరిపూర్ణులు కాదు. That's why nobody can go to heaven. కాబట్టి ఎవ్వరు కూడా, ఏ మనుషుడు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యమునకు, పరలోకానికి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఇన్ గాడ్స్ ఎగ్జామ్ 99.9 ఆల్సో ఫెయిల్. దేవుని యొక్క పరీక్ష, ఆయన పరీక్ష పెట్టినప్పుడు మనకు 99.9 మార్కులు వచ్చినా కూడా దేవుడు ఏమంటాడంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇన్ అవర్ ఎగ్జామ్ యువర్ ఫోటో విల్ కమ్ ఇన్ ద న్యూస్ పేపర్, యూ గెట్ 99.9. మనకు ఈ లోకంలో పరీక్షలు పెడుతుంటే వాళ్ళు మనకు 99.9 మార్కులు వస్తే మన ఫోటో పేపర్లు వేస్తారు. బట్ ఇన్ గాడ్స్ ఎగ్జామ్ 99.999 ఆల్సో ఫెయిల్. కానీ దేవుని యొక్క పరీక్షలో 99.9999 వచ్చినా కూడా దేవుడు ఏమంటాడంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. బట్ ఇన్ క్రైస్ట్ వి ఆర్ మేడ్ 100% రైచియస్. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు ఈలాంటి పాపులము 100% పవిత్రంగా పరిశుద్ధంగా చేయబడ్డాం మనం. విచ్ వి నెవర్ క్యాన్ అటైన్. ఆ స్థాయికి మన శక్తితో మనం ఎప్పుడూ చేరుకోలేము. సో హౌ గ్రేట్ఫుల్ వి మస్ట్ బి. కాబట్టి ఎంత ఆరాధించాలా, ఎంత స్తుతించాలా ప్రభు. హిజ్ ఓన్ రైచియస్నెస్ హి హస్ గివెన్ టు. అనేక స్వంత నీతి ఆయన సిలువ మీద బలి అయి తన నీతిని మనకు ధరింపజేశాడు. ఆల్సో అవర్ నేచర్ ఇస్ క్రూకెడ్. తర్వాత మన బికాజ్ ఆఫ్ సిన్, మన స్వభావము పాపమును బట్టి అది వంకర స్వభావము, కుయుక్తి స్వభావం మనది. వి కెనాట్ టెల్ ద ట్రూత్, హోల్ ట్రూత్. పూర్తి సత్యమును పూర్తిగా మనం చెప్ప ఒప్పుకో. వెనెవర్ వి డూ సమ్ మిస్టేక్ వి ట్రై టు హైడ్, కవర్, టెల్ ఎక్స్క్యూజ్, బ్లేమ్ సంబడి. దట్ ఈస్ అవర్ నేచర్. ఏదైనా మనం తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే ఆ చేసిన పాపానికి మనం నేరుగా సూటిగా ఒప్పుకోకుండా వాళ్ళు చేసినందుకు, లేకపోతే వాళ్ళు చెప్పినందుకు నేను ఇలా చేశానని చెబుతూ ఉంటాను. సో అవర్ నేచర్ ఇస్ క్రూకెడ్. కాబట్టి మన స్వభావము అది వంకర స్వభావం గలది. లార్డ్ జీసస్ హీ గివ్స్ అస్ హిస్ అప్రైట్ నేచర్. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క యథార్థమైన పరిశుద్ధమైన నీతిగల స్వభావాన్ని మనకు ధరింపజేస్తున్నాడు. గాడ్లీ నేచర్, గాడ్లీ నేచర్. దేవుని యొక్క స్వభావాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. అండ్ ఎనీ ఫెయిలియర్ ఆల్సో హీ ఇంటర్సీడ్స్ again and helps us to recover. మనం రక్షణ పొందిన తర్వాత ఏదైనా తప్పిదం చేస్తే మన కొరకై విజ్ఞాపన చేస్తూ మరలా మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. So how grateful we must be. కాబట్టి ఎంత కృతజ్ఞులమై ఉండాలి మనం. He forgives all my iniquities. మన యొక్క దోషములన్నింటినీ ఆయన క్షమించువాడు. Psalm 103 103వ కీర్తన. Who healeth all thy diseases. నీ రోగములను, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. గ్రేటెస్ట్ డిజీజ్ బైస్ సిన్. అన్నిటికంటే భయంకరమైన సంకటం అంటే రోగం, అదేంటిదంటే పాపం. మోర్ దెన్ క్యాన్సర్, అది క్యాన్సర్ కంటే మహాభయంకరమైన రోగం పాపం. మోర్ దెన్ లెప్రసీ, కుష్ఠరోగం కంటే మహాభయంకరమైనది పాపం అనే రోగం. మోర్ దెన్ ఎయిడ్స్, తర్వాత ఈ ఎయిడ్స్ కంటే ఇంకా భయంకరమైన పాపం, భయంకరమైన రోగం పాపం. సో లార్డ్ హీల్స్ సైన్ అవర్ హార్ట్స్, హీ ఓపెన్స్ అవర్ స్పిరిచువల్ ఐస్ టు అండర్స్టాండ్, టు సీ గాడ్, టు సీ గాడ్స్ మిస్టరీస్. సో దట్స్ అ గ్రేట్ హీలింగ్. కాబట్టి యేసు ప్రభువును మనము నమ్ముకున్నప్పుడు, నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి మనల్ని, మన యొక్క రోగములన్నింటినీ, సంకటములన్నింటినీ, మన పాప రోగమును ఆయన స్వస్థపరుస్తున్నాడు. మన యొక్క మనోనేత్రములు వెలిగిస్తున్నాడు. మనం దేవుని చూచినట్లుగా, దేవుని స్వరం వినున్నట్లుగా, దేవుని కార్యాలు చూచినట్లుగా మన యొక్క పాప రోగమును పూర్తిగా ఆయన స్వస్థపరిచి తన నీతిని, తన పరిశుద్ధతను మనకు ధరింపజేస్తున్నాడు.
he makes our legs beautiful. మన యొక్క పాదములు సౌందర్యంగా చేస్తాయి. Because we preach the gospel. ఎందుకంటే సువార్త ప్రకటించు వరంగా మనల్ని చేస్తున్నాడు. He opens our ears to hear his voice. మన యొక్క చెవిని ఆయన తెరుస్తున్నాడు దేవుని స్వరము వినున్నట్లుగా. He cleanses our hands also to lift and pray. మన యొక్క చేతులు పరిశుద్ధపరుస్తున్నాడు ఆ పరిశుద్ధమైన కడగబడిన చేతులు పైకెత్తి ప్రార్థించినట్లుగా. He removes the stony heart and gives us a fleshly heart. రాతి వంటి మన కఠిన హృదయాన్ని ఆయన తొలగించి మెత్తని మాంసపు గుండెను ఆ స్వభావాన్ని మాలో పుట్టిస్తాడు. So, so many spiritual healing కాబట్టి God gives. దేవుడు మనకి మోర్ దాన్ ఫిజికల్ హీలింగ్, దేవుడు మనకి ఇచ్చే ఆత్మ సంబంధమైన స్వస్థత ఆరోగ్య సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైన స్వస్థత ఎంతో అద్భుతమైంది. Psalm 103 103 కీర్తన verse 4 నాలుగో వచనం. Sorry, verse he redeemed thy life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సో అవర్ సోల్ ద మోస్ట్ ప్రెషియస్ ట్రెజర్ ఆఫ్ అవర్స్ ఈజ్ అవర్ సోల్. మన యొక్క ప్రాణం మన వ్యక్తిత్వంలో ఎంతో విలువైంది. ఏంటిదంటే ప్రాణం. దిస్ బాడీ ఇఫ్ సోల్ ఈస్ నాట్ దేర్ ఇట్ విల్ బీ కాల్డ్ డెడ్ బాడీ. ఈ శరీరంలో ప్రాణం ఉండకపోతే ఈ శరీరాన్ని ఏమంటారంటే చచ్చిపోయిన శవం అంటారు. నోబడీ విల్ కేర్ ఫర్ ఇట్. ఎవరు కూడా పట్టించుకోలేరు. ద సోల్ లార్డ్ హాస్ ప్రిజర్వ్డ్ ఇట్ ఫర్ ఎవర్. ప్రాణమును ప్రభువు ఆయన ఎల్లప్పటికీ కూడా దాన్ని భద్రపరిచాడు. అవర్ సోల్ విల్ నెవర్ పెరిష్. మన ప్రాణము నశించదు. ఈవెన్ ఇఫ్ వి డై ఫిజికలీ అవర్ సోల్ విల్ బీ విత్ ద లార్డ్. మనము చనిపోయినా కూడా భౌతికంగా చనిపోయినా కూడా రక్షణ పొందిన మన ప్రాణము దేవుని సన్నిధిలో దేవునితో ఉంటుంది. లార్డ్ ఆల్సో సేడ్ ఐ గివ్ దెమ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే షల్ నెవర్ పెరిష్. యేసు ప్రభు అన్నాడు నేను నా యందు విశ్వాసం వచ్చు వారికి నిత్య జీవము ఇచ్చున్నారు వారు ఎన్నటికీ నశించరు. సో వి కెనాట్ ఎస్టిమేట్ the value of the soul protection. కాబట్టి ఆత్మీయ ప్రాణం యొక్క విలువ ప్రాణం యొక్క భద్రత అది ఎంత గొప్పదో మనం దాన్ని వర్ణించలేము వివరించలేము. God has saved my soul. దేవుడు నా ప్రాణమును రక్షించాడు. My soul will never perish. నా ప్రాణము నశించదు. My soul will never suffer. నా ప్రాణము పాతాళంలో నరకంలో ఉండదు. My soul will not be separated from God. నా ప్రాణము దేవుని సన్నిధి నుండి వేరు చేయబడదు. My soul may lose this covering, this physical body, then the Lord will give an immortal body. ఈ యొక్క శరీరము అది చనిపోవచ్చు మృతమవ్వచ్చు. ఈ శరీరం చనిపోయినప్పుడు నా ప్రాణానికి దేవుడు అమర్త్యమైన శరీరమును అక్షయమైన శరీరమును దేవుడు నాకు మరలా ఇస్తాడు. The song in English also. It is well with my soul. There's a song. English lo chakkani paadu undi. Na pranam aithe surakshitanga undi. Na pranamu bhadranga undi. Ani rachayita rastuntadu. So, that's why we must be grateful to the Lord. Kabatti, devuniki mana pranamunu samadhilandana vimochistunnadu. Kabatti, mokarinchi saaginappudu aaradhinchala prabhu. Verse 4. Psalm 103. నూట మూడవ కీర్తన. Who crowneth thee with loving kindness and tender mercies. నాలుగో వచనం రెండో భాగం. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇట్స్ లైక్ ఎ క్రౌన్. అది కరుణ ఎలా ఉంటుందంటే కరుణా కటాక్షము మనకు కిరీటముగా మన తల మీద ఉంచుతున్నాడు. We are kings and priests. మనము రాజులము యాజకులము. ఆఫ్టర్ వి ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడిన తర్వాత వి షాల్ రెయిన్ విత్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ 1,000 ఇయర్స్ అండ్ దెన్ ఫర్ ఎవర్ ఇన్ హెవెన్
ఈవెన్ అబౌవ్ ది ఏంజెల్స్. యేసు ప్రభుతో అక్షరాల ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాము. దాని తర్వాత నూతన ఆకాశం నూతన భూమిలో, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో యుగ యుగములు పరిపాలిస్తాము. దూతలకు కూడా తీర్పు తీర్చువారు మనము. జస్ట్ ఇమాజిన్, ఊహించు ఎంత ఉన్నత స్థానం ప్రభువుకి ఇచ్చాడు. వి ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. మనము రాజులము, మనము యాజకులము. నౌ గాడ్స్ కంపాషన్, హిస్ మర్సీస్ ఆర్ సరౌండింగ్ అస్ ఆల్వేస్. దేవుని యొక్క కనికరం ఎలాంటిదంటే ఆయన కరుణా కటాక్షములు ఎప్పుడు కూడా మనం చుట్టుముట్టి మనం చక్కగా భద్రంగా ఉంచుతున్నాయి. హిస్ పిటీ ఈజ్ అపాన్ అస్. ఆయన యొక్క కనికరం, ఆయన దయ మన మీద ఎప్పుడు ఉంటుంది. రక్షణ పొందిన దేవుని బిడ్డ మీద ఇన్ వర్స్ 13 ఆల్సో ఇట్ ఇస్ దేర్. 13లో కూడా మాట రాయబడి ఉంది. సమ్ టైమ్స్ పేరెంట్స్ గెట్ యాంగ్రీ. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా కోపగిస్తారు. చిల్డ్రన్ ఆర్ నాటీ. ఎందుకంటే పిల్లలు కోపిరులు. Lift their hand to beat them. ga kottadaniki cheyyadutaru. Suddenly the hand will stop. kaani itladdi mala aapesar cheyyu. Uddule endukule. Police people will not stop. Police vallu aapar. But parents will stop. kaani manalu kaina tandri palli vallu cheetini ettutaru kaani mana meedu veyaru. Sometimes after beating the mother will cry more than the child also. కొన్నిసార్లు నాన్న కొడితే ఇంకా ఆ తల్లి ఏడుస్తుంది, తర్వాత బిడ్డ కంటే ఎక్కువ తల్లి ఏడుస్తుంది. కొన్నిసార్లు నాన్న కూడా రూమ్లో పోయి ఏడ్చేస్తుంటాడు. ఇంత దెబ్బ తగిన అదరా, ఇంత దెబ్బ తగింది కానీ. సో పిటి కంపాషన్, ఆఫ్టర్ బికమింగ్ గాడ్స్ చిల్డ్రన్ వీఆర్ సరౌండెడ్ by God's compassion and pity and mercy and grace. కాబట్టి దట్ ఈస్ లైక్ ఎ క్రౌన్ ఫర్ us. రక్షణ పొందిన తర్వాత అంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తంలో మనం కడగబడిన తర్వాత, మనము ఆయన మనకు ఆయన తన దయను, తన కనికరాన్ని, తన కటాక్షమును కిరీటముగా ధరింపజేస్తున్నాడు. అంటే కరుణ కటాక్షములతో దయతో మనం చుట్టుముట్టేస్తున్నాడు పూర్తిగా. King David also said, surely mercy, goodness and mercy shall follow me all the days of my life. Raja and Davina chandru chirakalam nenu na jeevitakalam anta karuna katakshamulu nannu vembadistayi antadu. So child of God, kabatti devun bidda rakshana pondina devun bidda patla devudu choope aa karuna kataksha. Before born again, the wrath of God was upon us. నువ్వు తిరిగి జన్మించకపోతే, తిరిగి జన్మించకుండా ఉన్నప్పుడు నా స్థితి ఎలా ఉండే? దేవుని ఉగ్రత నా మీద తాండవం ఆడుతుండే. నౌ ఇప్పుడు హిస్ కంపాషన్, ఆయన చాలి, ఆయన కనికరం చుట్టుముడుతుంది. Psalm 103, 103వ కీర్తన, verse 5, 5వ వచనం. Who satisfy why thy mouth with good things. ఐదవచనం, పక్షిరాజు వలె, పక్షిరాజు యవనం వలె, నీ యవనము కృతవచ్చున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. నౌ గాడ్స్ గుడ్నెస్ వర్క్స్ ఫర్ us. దేవుని యొక్క మేలు, దేవుని యొక్క మంచితనము మన కొరకు ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. గాడ్ ఈస్ సో గుడ్. దేవుడు ఎంత మంచివాడు అంటే, ఎంత దయాళుడు అంటే, హీ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ డూయింగ్ ఎనీ హార్మ్ ఈవిల్ టు ఎనీ వన్. హీ సో గుడ్. దేవుడు ఎంత మంచివాడు అంటే, ఎంత దయాళుడు అంటే, ఎవరికైనా ఏదైనా కీడు తలపెట్టడానికి ఇష్టపడడు. ఆయన అంత మంచి దేవుడు ఎవరికైనా సరే. దట్స్ ఎ డేవిడ్ సెడ్ స్టేషన్ అండ్ సీ the lord is good. అందుకే దావీదు అంటాడు 34:8 కీర్తనలు 34:8 లో, రండి వచ్చి చూడండి యెహోవా మంచివాడని, యెహోవా దయాళుడని రుచి చూచి ఎరగండి అంటాడు. unless I have believed to see the goodness of the lord, I would have fainted. అంటాడు నేను దేవుని యొక్క దయాళుత్వాన్ని,
ఆయన మంచిదాన్ని నేను రుచించకపోతే ఎప్పుడో నశించిపోయేవాడే. సో గాడ్స్ గుడ్నెస్, కాబట్టి దేవుని యొక్క మేలు మంచిత, వి ఆర్ నాట్ సో గుడ్ మనమైతే మన అంతరంగంలో అంత మంచివారం కాదు. యువర్ క్లోజ్ ఫ్రెండ్ గెట్స్ లిటిల్ మోర్ మార్క్స్ దాన్ యూ ఇన్ ది ఎగ్జామ్, యూ కెనాట్ బేర్ ఇట్. నీ స్వంత ప్రాణ స్నేహితుడు ఇద్దరు కలిసి చదువుకుంటారు, నీ స్నేహితుడికి కొన్ని మార్కులు ఎక్కువ వస్తే నీ ముఖం వెంటనే మారిపోతుంది. ఇఫ్ ఎనీబడి పర్చేస్ ఏ కార్ ఆల్సో, ఎవరైనా కొత్త కారు కొట్టుకుంటారు, మై కార్ ఇస్ ఓల్డ్, నా కానీ నా కార్ కొత్త పాతలు ఉంది, అసలు ఏం మెరుస్తలేదు. సో వీఆర్ నాట్ సో గుడ్ కాబట్టి మన అంతరంగంలో మనం మంచివారం కాదు. వి ఫీల్ జెలస్, వెంటనే అసూయ మన ముఖంలో కనిపిస్తుంది. గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు అలాగా. నాట్ ఓన్లీ దట్, హి అకంప్లిషెస్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ ఫర్ ద గుడ్ ఆఫ్ హిస్ పీపుల్. తర్వాత దట్ ఈస్ హిస్ స్కిల్, దట్ ఈస్ హిస్ ఎబిలిటీ. దేవుని యొక్క నైపుణ్యత, దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదంటే, రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో ఏమేమి రాణించినా కూడా చివరకు అంతములో అవన్నీ నీ మేలు కొరకే, నీ మహిమ కొరకే, నీ క్షేమం కొరకే అవన్నీ జరుగుతా నువ్వు చూచి ఆశ్చర్యపడతావు. సో కంటిన్యూ టు బిలీవ్. కాబట్టి దేవుని అందు ఎడతెగని నమ్మిక విశ్వాసం కలిగి ఉండాలి. All those who love God and all those who are called according to His purpose, everything works together for good. దేవుని ప్రేమించు వారికి, Romans 8:28, దేవుని ప్రేమించు వారికి లేకపోతే దేవుని చేత ప్రేమించబడు వారికి అన్ని కూడా మేలుకై సమకూడి జరుగుతాయి అని రాయబడి ఉంది. So believe it. కాబట్టి నమ్ము దాని అంత. Don't doubt it. అనుమానించకు. Lord, whatever you permit in my life, it is for my good. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏమి అనుమతించినా, ఏమి రానిచ్చినా కూడా అది నా మేలు కొరకే, నా క్షేమం కొరకే, నా మహిమ కొరకే రానిస్తున్నావు. Whatever is for harm, you bore it on the cross. ఏదైతే కీడు, ఏదైతే హాని, ఏదైతే నొప్పి, ఆయాసమో అవన్నీ నాకు వచ్చేటివన్నీ కూడా నువ్వు శిలువ మీద మోస్తున్నావు నా కొరకు ప్రభువా. So we have to believe. Thus, కాబట్టి ఆ విధంగా నమ్మి నమస్కారం చేసి ఆరాధించాలి ప్రభు. Then Psalm 103, 103వ కీర్తన. Youth renewed like eagle, 5వ వచనము, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రుత్తదవునట్లు ఆయన చేస్తా ఉంటాడు. Eagle has a special quality of becoming young after becoming old. పక్షిరాజు దాని లోపల దేవుడు చక్కని సుగుణం పెట్టినాడు. అదేంటిదంటే అది ముసలిగా అయిపోయిన తర్వాత, ఈకలన్నీ ముసలిగా అయిపోయిన తర్వాత, దాని ముక్కంతా ముసలిగా అయిపోయి గోడలన్నీ మునిగిపోయిన తర్వాత కూడా మరలా కొత్త యవనం వస్తుంది దానికి. అగైన్ ఫెదర్స్ విల్ కమ్, కొత్త ఈకలు వస్తాయి. సో ఐ థింక్ దోస్ ఆర్ సీనియర్ సిటిజన్స్ హియర్. If something like that happens to us, how nice it will be. కొంతమంది మనం రిటైర్ అయినలో ఉన్నాం ఇక్కడ, కానీ అలాంటిది మనకు కూడా కలిగితే ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటుంటాం మనం. సో యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ ద పవర్ ఆఫ్ ద హోల్ రిజరెక్షన్. నిజంగా చెప్పాలంటే పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కృత దవచున్నట్లు ఆయన చేస్తున్నాడంటే, ఆయన పునరుద్ధరణ శక్తిని నీ శరీరంలో కుమ్మరిస్తూ ఉంటాడు. మెనీ పీపుల్ డిడ్ నాట్ ప్రీచ్ ఆర్ డూ నాట్ ప్రీచ్ ఆర్ కెనాట్ ప్రీచ్ అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. చాలా మంది దేవుని యొక్క పునరుద్ధరణ శక్తిని వారికి దాని గురించిన ప్రత్యక్షత లేదు, దాని గురించి వారు సాక్ష్యం ఇవ్వరు, దాని గురించి వారు బోధించరు కూడా. బట్ బ్రదర్ బక్సింగ్ యూస్ టు ప్రీచ్ మెనీ టైమ్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. దేవుని దాసు సర్వక్సింగ్ ఈ పునరుత్థాన శక్తిని గురించి ఆయన అనుభవించి
ప్రత్యక్షత కలిగి దాన్ని మరలా మరలా బోధిస్తుండేవాడు. Of course, when the Lord Jesus comes, our bodies will become new. కాబట్టి we'll become young, we'll become like angels, and thereafter we will never sin, never get tired, never become old, never die. యేసు ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క ఈ క్షయమైన శరీరము అక్షయత ధరించుకుంటుంది, ఈ మధ్యమైన శరీరము అమర్త్యత ధరించుకుంటుంది. మహిమా దేహం గల వారమై మనం ఎప్పుడు కూడా యవనంగా ఉంటాము. ముసలి వారంగా రోగము రాదు, అబద్ధాలు మోసము పాపం మనలో ఉండదు, పాపం యొక్క బలహీనత ఉండదు, ముసలితనం బలహీనత ఉండదు. మనము దూతల కంటే ఇంకా శ్రేష్టంగా అలాంటివి ఏ బలహీనతలు ఏ రుగ్మతలు మనలో కనబడవు. నో మోర్ నీపి, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు మనకు రావు. నో గడ్డి, నో ఫీవర్, తర్వాత జ్వరం, తలనొప్పి, పక్షవాతం ఇలాంటివి ఏవి ఉండవు. విల్ బి హెల్దీ అండ్ స్ట్రాంగ్ ఫర్ ఎవర్. మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్యంతో బలంగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువులే మనకు ఉంటారు. బట్ ద సీక్రెట్ ఈస్ దట్ పవర్ ఈస్ నౌ ఆల్సో అవైలబుల్. కానీ రహస్యం ఏంటంటే ఆ పునరుద్ధరణ శక్తి ఇప్పుడు కూడా రక్షణ పొందిన నీకు అందుబాటులో ఉంది. కాబట్టి పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. సెకండ్ కొరింథియన్స్ 12, it is written, when I am weak, then I am strong. రెండవ కొరింథీ 12వ అధ్యాయంలో రాస్తాడు, నేను బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడే నేను బలవంతుడను అంటాడు. సో యు కెన్ క్లెయిమ్. కాబట్టి ఎప్పుడైనా బలహీనత వచ్చినప్పుడు వెంటనే ఆ బలమును ఆ పునరుద్ధరణ శక్తిని మనం కోరుకోవాలి. Psalms 103 verse 6, 103వ కీర్తన 6వ వచనం, Lord execute righteousness, judgment for all that are oppressed. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. హీ విల్ పనిష్ ద వికెట్, దుష్టులతో తప్పక శిక్ష విధిస్తాడు. హీ విల్ డిస్ట్రాయ్ ద డెవిల్, ఆ అపవాదిని పూర్తిగా సమూలంగా నశింపజేస్తాడు. ఆల్ ద ఈవిల్ స్పిరిట్ విల్ బి సెంట్ డౌన్ టు హెల్. ఆయగా సాతాను, తర్వాత వానితో ఉన్న దురాత్మలు అనుచరులు అన్ని కూడా పూర్తిగా నిత్య నరకాగ్నిలోకి త్రోయబడతాయి. హిస్ సఫరింగ్ పీపుల్ విల్ బి రివార్డెడ్. ఇంకా ఎవరైతే ఆయన రక్షణ పొందిన దేవుని ప్రజలు ఎవరైతే శ్రమల గుండా వెళ్ళారో వాళ్ళందరికీ సమృద్ధి అయిన బహుమానం ఇస్తాడు. యూ విల్ నెవర్ ఫర్గెట్ ఎ స్మాల్ గుడ్ డీడ్ ఆల్సో లైక్ కోల్డ్ వాటర్ గివెన్. నీవు దేవుని బిడ్డవు, రక్షణ పొందిన దేవుని బిడ్డవు, వేరే వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్లు చల్ల నీళ్ళు ఇస్తే దానికి బహుమానం ప్రభువు నీకు ఇస్తాడు. ఆల్ యువర్ లాస్ విల్ బి రికవర్డ్, ఏదైతే 100 fold. ప్రభువును బట్టి, నీతిని బట్టి ఏమేమైతే పోగొట్టుకున్నావో, ఏమేమైతే నష్టపోయినావో, శ్రమ పడ్డావో, వాటన్నిటికీ 100x ప్రతిఫలం ప్రభువు నీకు ఇస్తాడు. So those who lose, they are the rich people. కాబట్టి రక్షణ పొందిన దేవుని పిల్లలు ఈ భూమి మీద ఎవరెవరైతే ఏమైనా పోగొట్టుకుంటే వాళ్ళే నిజంగా ధనవంతులు. Our tears also will not be forgotten. మనము ఏడ్చి ప్రార్థన చేసేటప్పుడు మన కన్నీళ్ళు అవి వ్యర్థంగా పోవు. బైబిల్ రాయబడి ఉంది. Psalm 56 8, కీర్తనలు 56:8లో చక్కగా వ్రాయబడింది. కీర్తనలు 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. ఎవరీ సర్వీస్, ఎవరీ సఫరింగ్, ఎవరీ లాస్ విల్ బి రివార్డెడ్. నీవు ప్రభు కొరకై రక్షణ పొందిన తర్వాత ఆయన నామంలో చేసే సేవ, ఆయన నామమున నీవు పొందే శ్రమ, ఇబ్బంది, కష్టములు, నష్టములు, కన్నీళ్లు, వాటన్నిటికీ సమృద్ధి అయిన బహుమానం ప్రభు నీకు ఇస్తాడు.
So we have to worship him. కాబట్టి మన ప్రభువును సాగిలపడి ఆరాధిస్తాం. With our whole heart. మన యొక్క పూర్ణ హృదయంతో ఆరాధిస్తాం. Let us do so. అలా చేస్తాం. Now we stand and sing a song. ఇప్పుడు నిలబడి ఒక పాట పాడుకుంటాం. At that time, children can go to Sunday class. ఆ సమయంలో పిల్లలు లేచి తరగతి వెళ్ళొచ్చు.